తంతేగూలే గోడ లాంటిది టిఆర్ఎస్. ఓట్లు మావి, సీట్లు మీవా, ఇకపై చెల్లదు. దొరల పాలన కూల్చేదాకా విశ్రమించం, నీలి జెండా ఎగరేదాకా నిద్రపోం. బీఎస్పీ అభ్యర్థి నామినేషన్ సందర్భంగా టీబీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిప్పులు. బీఎస్పీ అభ్యర్థి శంకరాచార్య నామినేషన్ భారీగా తరలి వచ్చిన కార్యకర్తలంటూ నిన్న బీఎస్పీ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసినటువంటి సందర్భంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలు చేసిండు. టీఆర్ఎస్ పార్టీ ఎటువంటిదంటే తంతేగూలిపోయే గోడస్తుంటుందంట టీఆర్ఎస్ పార్టీ. మంచి ఉపమానం వాడు. అంతే కదా, ఉద్యమకారులకు కేసీఆర్ విలువ ఇవ్వరు, డబ్బు సంచులతోనే వెళ్లే వారికి ప్రాధాన్యత. బీజేపీ నేత వివేక్ వెంకట స్వామి తీవ్ర ఆరోపణలు. తుగ్లక్ సీఎం రాత్రికి ఏదో ఆలోచిస్తాడు, ఉదయం మరవలా ఉంటారని ఎద్దేవా. రాజ్యసభ సీట్లు అమ్ముకున్నారని ఆరోపణ వివేక్ వెంకట స్వామి. మునుగోడులో 15 నామినేషన్లు దాఖలు, సోమవారం ఒక్క రోజే 11 నామినేషన్లు. కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, టీఆర్ఎస్ పార్టీలతో పాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్. నేడు నామినేషన్ వేయనున్న టీఆర్ఎస్ అభ్యర్థి ఇవాళ నామినేషన్ ఏమవుతా ఉండట టీఆర్ఎస్ అభ్యర్థిగా చూసుకుంటా. టీజేఎస్ అభ్యర్థిగా పల్లె వినయ్ కుమార్ గౌడ్ నామినేషన్. మునుగోడు ఉప ఎన్నికకు తెలంగాణ జనసమితి అభ్యర్థిగా పల్లె వినయ్ కుమార్ గౌడ్ బుధవారం చండూరులో తహసీల్దార్ కార్యాలయంలో మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేసింది. పల్లె రవి వల్ల అలా అన్న ఆ పల్లె రవి ఏమో కాంగ్రెస్ లో ఉన్నాడు, ఈయన టీజేఎస్ లో.